హాయ్ ఫ్రెండ్స్ ఎలాంటి వస్తువునైనా కొలవటానికి ఒక పరికరం అనేది ఉంటుంది మరి మొదటిగా ఒక వస్తువును కానీ భూమి కొలతలు కానీ పొడవు వెడల్పులు తెలుసుకోవడానికి మెజర్మెంట్ టైప్ వాడతాం ఇవి మిల్లీమీటర్ నుంచి ఇంచెస్ మరియు అడుగులు మీటర్లను కూడా కొలవచ్చు మరి నీరు లాంటి ద్రవస్థితి కలిగిన వాటికి మరియు మన కంటికి కనిపించిన వాయువులు మరియు మన భూగోళపు స్థితిగతులు తెలుసుకోవడానికి ఉపయోగించే కొన్ని పరికరాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం లాక్టోమీటర్ ఇది పాల స్వచ్ఛతను కొలవటానికి ఉపయోగిస్తారు మానోమీటర్ ఇది గ్యాసెస్ యొక్క ప్రెజర్ని తెలుసుకోవడానికి వాడతారు ఎకో సౌండర్ సముద్రపు లోతు కొలవటానికి వాడతారు దీనికి ట్రాన్స్మిటర్ మరియు రిసీవర్ ఉంటుంది స్పిగ్మోమీటర్ బ్లడ్ ప్రెషర్ ఎంత ఉందో తెలియటానికి వాడతారు క్రోనోమీటర్ సముద్రంలో నౌక ఏ రేఖాంశం మీద వెళుతుందో తెలుసుకోవడానికి వాడతారు పైరోమీటర్ ఎంత ఎక్కువ ఉష్ణోగతలు ఉన్నాయో తెలుసుకోవడానికి వాడతారు బారోమీటర్ ఒక నిర్దిష్ట వాతావరణంలో గాలి ప్రెజర్ తెలుసుకోవటానికి వాడతారు రెయిన్ గౌజ్ ఒక నిర్దిష్ట ప్రాంతంలో వర్షపాతాన్ని కొలుస్తుంది రెయిన్ గౌజ్ని ఓడోమీటర్ అని కూడా అంటారు ఆడియో మీటర్ సౌండ్ ఎంత వస్తుందో తెలుసుకోవడానికి వాడతారు అమ్మీటర్ ఇది సర్క్యూట్లోని కరెంట్ను కొలవడానికి ఉపయోగించే పరికరం అంటే వైర్లో ప్రవహించే యాన్స్ను తెలుసుకోవడానికి వాడతారు క్రెస్మోగ్రాఫ్ మొక్కల పెరుగుదలను తెలుసుకోవడానికి వాడతారు టైట్ గౌజ్ సముద్ర మట్టాన్ని కొలవడానికి వాడతారు హైడ్రోఫోన్ నీటి ఉపరితలం కింద శబ్ద వేగాన్ని కొలవడానికి వాడతారు పెరీస్కోప్ సబ్మెరీన్లో ఉన్నవాళ్ళు సముద్రపు ఉపరితలంపై ఉన్న వస్తువులను చూడడానికి వాడతారు ఎనిమోమీటర్ గాలి వీచే దిశను తెలుసుకొని వేగాన్ని కొలవడానికి వాడతారు సిస్మోగ్రాఫ్ భూకంప తీవ్రతను కొలవడానికి వాడతారు రాడర్ విమానాల రాకపోకలను పసిగట్టడానికి వాడతారు అల్టిమీటర్ విమానాలు ప్రయాణించే ఎత్తును కొలవడానికి వాడతారు ఓడోమీటర్ మోటార్ వాహనాలు యొక్క వేగాన్ని కొనుక్కోవడానికి వాడతారు డైనమో యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చడానికి వాడతారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి